इंडस्ट्री वरस विषादालु कोनसागुतुन्नायि सिनेमा रंगम अयिते एंटि बुल्लितेर अयिते एंटि ई मध्य एक्कुवगा बैड न्यूस ले विनाल्सि वस्तुंदि निन्न मोन्नटि वरकु चूसिन व्यक्तुलनु ई रोजु सडन गा चूडलेनि परिस्थिति नेलकोंटुंदि ప్రస్తుతం సీరియల్ నటుడి ఇంట్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ్ అంటే పెద్దగా ఎవరూ గుర్తుపట్టలేరు, కానీ గుప్పెడంత మనసు హీరో రిషి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేస్తాడు. సీరియల్లో ఆ క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు రిషి. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి వసుధారల లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది, అందుకే ఆ సీరియల్ ద్వారా రిషికి చాలా మంది మహిళా అభిమానులు ఉన్నారు. చూసావా, ఆ అమ్మవారు మన ఇద్దర్ని ఒకే దండలో చేర్చింది. ఇదే మన బంధానికి సంతోషానికి నిదర్శనం. ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందంటే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా ఈ సీరియల్ బృందాన్ని కలిసి అభినందించారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత లీనమైపోయారో ఈ సీరియల్కి అని. అయితే అతడు కన్నడ నటుడైనప్పటికీ తెలుగు బొల్లితెరపైకి వచ్చి తనదైన విలక్షణ నటనతో తన హవాను చాటుతున్నాడు. తొలుత ప్రేమ్ నగర్ అనే సీరియల్ ద్వారా ముఖేష్ యాక్టర్గా పరిచయమయ్యాడు. ఆ తరువాత గుప్పెడంత మనసు సీరియల్తో హీరోగా మారాడు. రిషి అంటే ఈగోస్టిక్ పర్సనాలిటీగా కనిపిస్తాడు. అందులో రిషి వసుధారుల మధ్య లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఈ సీరియల్తో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అయితే సీరియల్ పరంగానే కాదు తనకి వ్యక్తిగతంగా కూడా అభిమానులుగా మారారు ఈ మధ్య జరిగిన ఒక షో తరువాత. ఓ టీవీ ప్రోగ్రాంలో అతడు తల్లిదండ్రుల పట్ల కనపరిచిన తీరును చూసి వ్యక్తిగతంగా కూడా ముఖేష్కు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. తెరపై తుళ్ళుతూ కనిపించే రిషి పర్సనల్ లైఫ్లో కూడా చాలా కష్టాలే ఉన్నాయి. తండ్రి పక్షవాతంతో బాధపడుతున్న సంగతి కూడా ఈ షో ద్వారా అందరికీ తెలిసింది. ప్రస్తుతం రిషి ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్య కారణాల రీత్యా అతని తండ్రి మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. నానని నాకే పుట్టిన కొడుకులాగా చూసుకున్నాను. గత కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దనే చికిత్స పొందుతూ మృతి చెందారట. పాపం ఈ విషయం తెలిసిన ముఖేష్ ఎక్కడో షూటింగ్లో ఉన్న అతను ఒక్కసారిగా షాక్కి గురై షూట్ మధ్యలోనే ఆగమేఘాల మధ్య వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఫాదర్ బీపీ హై అయిపోయి ఈ మెట్ విత్ స్ట్రోక్, మాట్లాడడానికి మాటలు కూడా రాదు, అక్కడే పడిపోయినట్టు అయిపోయింది. గతంలో అతని తండ్రి అంటే అతనికి ఎంత ఇష్టమో స్టార్ మా పరివార్ అవార్డు సందర్భంగా ఆయన వ్యక్తం చేసిన తీరు తల్లిదండ్రులందరికీ ఇటువంటి బిడ్డ కావాలిరా అని అనిపించేలా చేశాడు ముఖేష్. కర్ణాటకకు చెందిన రిషిది చాలా చిన్న ఫ్యామిలీ, తల్లిదండ్రులు ఓ చెల్లి మాత్రమే ఉన్నారు. ఆ ఈవెంట్లో తన తల్లిదండ్రులను పరిచయం చేసిన ముఖేష్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఆయనకు పక్షవాతం వచ్చిన దగ్గర నుంచి నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు. నాకే పుట్టిన కొడుకులాగా చూసుకున్నాను. అందరి లైఫ్లో జరుగుతుందో లేదో నాకు తెలియదు, బట్ నా లైఫ్లో జరిగింది. ఆయనకు గడ్డం తీస్తూ దగ్గర ఉండి స్నానం చేయిస్తూ బట్టలు మారుస్తూ ఆయనను కన్న కొడుకులా చూసుకున్నాడు రిషి. అది నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. మోడలింగ్తో కెరీర్ స్టార్ట్ చేసిన ముఖేష్ గౌడ 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తరువాత కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాగ కన్నిక అనే సీరియల్తో డెబ్యూ హీరోగా అడుగుపెట్టాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.